మనము 130వ కీర్తనలో 130వ కీర్తన యెహోవా అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము నీ చెవియొగ్గి నా ఆర్తధ్వనిని వినుము యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినయెడలా ప్రభువా ఎవడు నిలవగలడు అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలి వారి ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము యెహోవా యొద్ద కృప దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును ఇశ్రాయేల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును హల్లెలూయా. గాడ్ బ్లెస్ ది వర్డ్. ఇక్కడ చూడండి, ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు. అంటే 150 కీర్తనలో మనం జనరల్గా దావీదు కీర్తన అనుకుంటాం కదా, కానీ 150 కీర్తనలో 25 కీర్తనలు ఎవరు రచించారో తెలియదు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, యెహోవా అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము అని ఆయన దేవునితో విన్నపించుకుంటున్నాడు. అగాధ స్థలముల్లో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అంటే, అది అగాధ స్థలం అంటే మనమందరం కూడా ఏదో అగాధ స్థలంలో నుండి ఉన్నవాళ్ళం. అంటే పాపపు యొక్క ఊపిలో మనం ఉన్నామంటే, ఎటువంటి ఊపి అది? పాప ఊపి అంటే అగాధ స్థలములు. అంటే ఊపిలో ఉంటే ఏముంటుంది? చుట్టూ చీకటే. చీకటిలో మన దేవుడు ఏం చేశాడు? మన లేవనెత్తాడు కదా. ఇక్కడ ఏమన్నా అంటే ఈ కీర్తనకారుడు, యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు, అయినను జనులని ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఆయన ఎటువంటి వాడు? ఆయనకి పాపమునికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన పాపాన్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయడు, అంటే పాపాన్ని ఎప్పుడు ఆయన శిక్షించకుండా ఉండడు, అంతే కదా. మలాకీ 3:2 అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాల యొక్క అగ్ని వంటి వాడు చాకలి వాని సబ్బు వంటి వాడు వెండిని శోధించి చాలు. ఆయన కనిపించినప్పుడు ఎవరు ఓర్వగలరు? ఆయన కోపం ఎలా ఉంటుందంట? కంసలు వాని అగ్ని వలె ఉంటుందంట, చాకలి వాని సోపు వలె ఉంటుందంట. ఎగ్జాంపుల్ అండి, కడిగి వేస్తాడని. కడిగి వేయటం కంటే ఆయన ఏమన్నాడు? కంసలి వాని అగ్ని వలె ఉంటుందంట. ఆయన కోపం ఎటువంటిది? ఎవరైతే పాపంలో ఉన్నారో వాళ్ళందరిని ఏం చేస్తాడంట? ఆయన కోపంలో దహించి వేస్తాడని సింపుల్గా చెప్పవచ్చు. అటువంటి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? అయినను జనులను ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. పాపాన్ని సహించని దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడు? పాపంతో మనకు ఊపిలో అగాధ స్థలంలో ఉన్నప్పటికీ మన యందు ప్రేమతో మనని ఆయన సహించి, మనం ఎప్పుడైతే క్షమాపణ కోరుకుంటామో అప్పుడు క్షమించడానికి, మన విమోచించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలానే కాకుండా ఆయన ఏమన్నాడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను,
కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టు ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. చూడండి ఆ కీర్తనలో ఏమని రాశాడంటే దేవుడు ఎటువంటి వాడు అని రాశాడు. దేవుడు ఎటువంటి వాడు? పాపాన్ని సహించని దేవుడు. అయినప్పటికీ పాపాన్ని సహించని దేవుడు పాపాత్ముల్ని క్షమించటం కోసము ఆయన సిద్ధంగా ఉన్నాడు అని రాసిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? ఆయన గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని వచ్చున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. ఎలా కనిపెట్టుకొనిచున్నదంట ఆయన ప్రాణము? కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. ఆయనలో ఉన్న ఆశ, ఆయనలో ఉన్న ఆ కోరిక, దేవుడి గురించి, దేవుని మీద ఉన్న ఆయన ఆశ, దేవుని కొరకు కనిపెట్టుకొనిచున్నా అంట, ఆయన మాట మీద ఆశ పెట్టుకుని ఉన్నా అంట. మరి అప్పుడు ఆయనకి ఇది రాసినప్పుడు ఆయనకి ఈ పాత నిబంధన గ్రంథం మొత్తము ఆయన దగ్గర ఉండుండదు. కానీ మన దగ్గర ఏముంది? పాత నిబంధన గ్రంథం ఉంది, కొత్త నిబంధన గ్రంథం ఉంది. అంటే మన దగ్గర యేసయ్య మాటలు ఉన్నాయి, యెహోవా దేవుడు ప్రవక్తల ద్వారా రచించిన మాటలు ఉన్నాయి. అంటే ఆయన దగ్గర లేని దేవుని యొక్క మాటలు మన దగ్గర ఉన్నాయి. మరి మనం ఎంతగా దేవుని యొక్క మాట మీద ఆశ పెట్టుకుని ఉండాలి? ఎట్లా ఆయన ఎట్లా ఎదురు చూస్తున్నాడు? దేవుని యొక్క మాట మీద ఆశ పెట్టుకొని కావలి కాచువారు ఉదయం కొరకు కనిపెట్టుకు కంటే ఎక్కువగా ఆయన ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుకుని చున్నదంట. మరి గురకావాళ్ళు ఇప్పుడు వస్తున్నారు లేరు, కానీ నా చిన్నప్పుడు గురకావాళ్ళు వచ్చారు. మరి గురకావాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఈ యొక్క రాత్రి ఎప్పుడు గడిచిపోద్దా అని ఎంత తొందరగా ఉదయం వస్తుంది, ఎంత తొందరగా ఉదయం వస్తుంది అంటే ఉదయం వచ్చేంతవరకు వాళ్ళు ఏం చేయాలా? కావలి కాస్తూ ఉండాలా, వేకుతోనే ఉండాలా. ఉదయం వస్తే కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళారు. అలానే ఏమంటున్నాడు ఇక్కడ, మనం అందరము ఎలా ఉండాలంట? మనం కూడా అలానే దేవుని యొక్క మాట ఎందు ఆశ పెట్టుకొని కావలి కాచువారు వలె వేకువతో ఉండి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాల. అంటే ఉదయకాలంలో అంటే మనకి ఎప్పుడు వెలుగులో, మన జీవితాంతము వెలుగులో నడిచినట్లుగా దేవుని కొరకు మనము ఎదురు చూస్తూ ఆయన యొక్క మాట మీద మనం ఆశ పెట్టుకుని ఉండాల. 119వ కీర్తనలో ఏమంటున్నాడు దావీదు గారు? నేను పాపము చేయకుండానట్లు, 11వ వచనం అనుకుంటా, నేను పాపము చేయకుండానట్లు ఆయన యొక్క మాటను నా యొక్క మనసులో ఉంచుకుని ఉన్నాడంట. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో వాక్యమును ఉంచుకొని ఉన్నాను. చాలు, నీ యొక్క వాక్యమును ఉంచుకొని ఉన్నాను. చూడండి, మన ప్రతిరోజు మనం జీవించే విధానంలో, మన దైనందిక జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా ఏదో ఒక ఆలోచన మనని కమ్మి వేయటానికి ట్రై చేస్తుంది. లోకకు సంబంధించినవి అని చెప్పుకోవడానికి ఎటువంటి మనం ఆశ్చర్యం పడక్కర్లేదు. ఎందుకంటే మన చుట్టూ అనేకమైన వాటికి మనం ఆకర్షితులు అవుతాం. ఏదైనా కావచ్చు, వాటన్నిటి నుంచి మనం రక్షించుకోవాలి. మనం మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలా? ఆయన యొక్క మాటను మన యొక్క హృదయంలో ఉంచుకొని మనం తప్పు చేయకుండానట్లుగా మనము దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆకర్షితులం అవుతున్నామో, దేవుని యొక్క మాటను మనం హృదయంలో ఉంచుకున్నామనుకోండి, వెంటనే ఆ యొక్క మాట మనకు గుర్తొస్తుంది. ఇప్పుడు అన్ని వయసుల్లో ఉన్నవారు, ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఏదో ఒక విషయంలో ఆకర్షితులు అవుతూ ఉంటాం కదా. మన జీవితంలో దేవునిలో ముందుకెళ్ళాలంటే ఆయన యొక్క మాట మీద మనం ఆశ పెట్టుకుని, ఎలా అయితే కావాలి వాడు రాత్రంతా మేలుకొని ఉదయం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాడో, మనం కూడా దేవుని మీద ఆశ పెట్టుకుని ఉండాల. ఆయన ప్రత్యేకంగా ఈ యొక్క 7-8 వచనాల్లో ఏమంటున్నా అంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును, ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించెను. చూడండి ఆయన ఏమంటున్నాడు, ఫస్ట్ 1-2 వచనాలు ఏమన్నా అంటే, దేవుడు ఎటువంటి వాడు? దేవుడు పాపమును సహింపని దేవుడు. ఎందుకని ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు పాపమును సహింపనప్పటికీ మనని ఆయనకు ప్రేమతో కరుణించి, మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో మన దోషములన్నిటినీ క్షమించినట్లుగా మనకి ఒక అవకాశాన్ని ఇచ్చినాడు. దేవుని గురించి చెప్పాడు 5-6 వచనాలు ఏమంటున్నా అంటే, ఆయన ఎలా ఉంటున్నాడో చెప్తున్నాడు. అలానే ఆయన ఎలా ఉంటున్నాడో చెప్తున్నాడంటే, మీరు కూడా అట్లా ఉండండి, మీరు కూడా దేవుని యొక్క మాట మీద ఆశ పెట్టుకుని ఉండండి అని చెప్తున్నాడు. 5-6 వచనాల్లో ఇండివిజువల్గా అంటే
ప్రతి ఒక్కరూ రక్షణలో నిలబడగలగాలని చెప్తున్నాడు. 7-8 వచనాల్లో ఏమంటున్నా అంటే, ఓ ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు దేశాన్ని అంతటికీ పిలుపునిస్తున్నాడు. ఏమని? ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఇశ్రాయేలు అంటే ఆయన ఇశ్రాయేలు అయిన యాకోబుకు చెప్పట్లేదు, ఇశ్రాయేల దేశస్తులు అందరికీ చెబుతున్నాడు. ఏమని? అందుకని 8 వచనంలో మళ్ళా వివరించి చెప్పాడనమాట, ఇశ్రాయేల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. 7 ఏమన్నాడు? ఇశ్రాయేలు అని పిలుపునిచ్చాడు. 8 ఏమన్నాడు? క్లారిటీ ఇవ్వటం కోసం ప్రతి ఒక్కరూ తమ యొక్క రక్షణ గురించి ఎలా అయితే పాటుపడుతున్నారో ఇశ్రాయేల దేశస్తులను బట్టి కూడా ప్రతి ఒక్కరూ అంటే విన్నపము చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈయన ఏమిస్తున్నాడు? ఇశ్రాయేల్ని పిలుపునిస్తున్నాడు. ఏమని? ఓ ఇశ్రాయేల్ ప్రజలారా, మీరందరూ యెహోవా మీద ఆశ పెట్టుకోనండి, ఎందుకంట ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకుతుందంట. సంపూర్ణ విమోచన దొరకడమే కాకుండా ఏమి దొరుకుతుందంటే, ఎప్పుడైతే దేవుడు మనల్ని విమోచిస్తాడో అప్పుడు మనకి దేవుని యొక్క ఆశీర్వాదాలని మనము తిరిగి పొందుకోవటానికి మార్గము సరళము చేయబడుతుంది. అంతే కదా, హల్లెలూయా. మరి దేవుడు ఏం చేశాడు? ఊబిలో ఉన్న మనని, అగాధ స్థలముల్లో ఉన్న మనని, మన మీద జలములు పొర్లిపోతూ ఉంటే మన అటువంటి పరిస్థితుల్లో నుంచి మనని పైకి లేపి మనకి విమోచననిచ్చి మన ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను చేసి ఏం చేశాడు? ఆయన యొక్క సన్నిధిలో మనని నుంచోబెట్టినాడు. ఎందుకు? మనల్ని ఆశీర్వదించడం కోసం. హల్లెలూయా. చూడండి, ఈ కీర్తనలో రాయబడినట్లుగా ఏమని పిలుపునిస్తున్నాడు ఆయన? మన కొరకు మనము దేవుని మీద ఆశ పెట్టుకున్నట్టుగామే కాకుండా మనము ఎవరి కొరకు పిలుపునివ్వాలా? మన యొక్క దేశం గురించి ప్రార్థన చేయాలా. ఆయన ఇశ్రాయేల్ గురించి ప్రార్థన చేస్తున్నాడు, ఇశ్రాయేల్ బాగోగుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. అట్లనే మనము కూడా మనం ఉండే దేశంలో పిలుపునివ్వాలా. మనం పిలుపునివ్వాలంటే ఎవరు సాధ్యమైనంత వరకు దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను బట్టి దేవుని యొక్క పరిచయం చేస్తున్నారు, కానీ మనమందరము ప్రార్థనలో దేవునికి విన్నపం చేయాలి. అపోస్తల కార్యము 3:25-26. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకును ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. హల్లెలూయా. మరి ఇక్కడ పేతురు గారు ఏమంటున్నాడు? ఎవరితో అన్నాడు? ఇశ్రాయేలులతో ఏమంటున్నాడంటే, దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెను అని చెప్పాను. మీరు తర్వాత చదువుకోవచ్చు 3:11-25 చదువుకుంటే బాగుంటుంది. దేవుడు యేసయ్యను ఎందుకు పంపించాడంట? ఇశ్రాయేలు అబ్రహాముకి ఎలా అయితే ఆయన వాగ్దానం ఇచ్చాడో, ఏమని వాగ్దానం ఇచ్చాడు? ఆయన్ని బహుజనము గల ఒక పెద్ద దేశంగా ఆయన్ని స్థాపిస్తానని చెప్పాడు. ఆయన యొక్క కుమారుని ద్వారా భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడతారని చెప్పారు కదా. అందుకని ఆయన ఏమంటున్నాడు? అబ్రహాముతో దేవుడు ఎలా వాగ్దానం చేశాడో భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసు ఎవరు వారసులై ఉన్నారు? ఇశ్రాయేలు వారసులై ఉన్నారు.
మనము కూడా ఇస్రాయేల్ సంతతికి చెందిన వారమే కదా, డైరెక్ట్గా కాదు. మనము ఇస్రాయేల్ వంశస్థులు డైరెక్ట్గా వారసులము కానప్పటికీ యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు కృప ద్వారా మనము ఇస్రాయేల్ వంశస్థులకు మనము వారసులమని చెప్పుకోవచ్చు. ఇస్రాయేల్ ఏమని పిలుపునిచ్చినాడు? దేవుని యొక్క వాక్యాన్ని, గాస్పుల్ అంటే ఆ యొక్క సువార్తని చెప్పటం వల్ల దేవుని, దేవుని యొక్క నామాన్ని వారు తెలుసుకున్నట్లుగా, దేవుని యొక్క నామాన్ని వారు తెలుసుకుని ఎప్పుడైతే యెహోవా దేవుని వారు నమ్ముతారో, ఆ టైంలో ఎప్పుడైతే యెహోవా దేవుని వారు నమ్ముతారో, ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వారు అందరూ వారి దుష్టత్వం నుంచి మళ్ళించబడి, వారు దేవుని ఏమంటున్నాడు, దుష్టత్వాన్ని నుంచి మళ్ళించి వారిని ఆశీర్వదించడానికి యేసుక్రీస్తుని యొక్క భూలోకాన్ని పంపించినాడని మనకి ఈ వాక్యం చెబుతుంది. అందుకే దేవుడు ప్రత్యేకంగా ప్రవక్తలను పంపించినాడు, ప్రత్యేకంగా పాస్టర్స్ని ఈ యొక్క భూలోకం మీద నియమించినాడు. ఎందుకు? ఊపిలో ఉన్న ఈ యొక్క జనాల్ని బయటికి రప్పించడం ఎలా? శుభవార్తను ప్రకటించడం ద్వారా, వాక్యాన్ని ప్రకటించడం ద్వారా జనులకు దేవుని యొక్క నామాన్ని గురించి తెలియపరిచి వారు తెలుసుకున్నట్లుగా చేసి వారు దుష్టత్వాన్ని బయటకు రావటానికి, వారు ఆశీర్వదింపబడటానికి దేవుడు ప్రత్యేకంగా దేవుని యొక్క సేవకులను ఏర్పరచుకున్నాడు. యెహెజ్కేలు 33:7 నుండి. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగాను, ఇశ్రాయేలు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరింప చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయనీడలా ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువలనని నీవు అతన్ని హెచ్చరిక చేయగా అతడు తన దోషమును బట్టి మరణమునందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు. ఇక్కడ చూడండి, యెహెజ్కేలు దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ మీద కావలివానిగా ఉంచాడంట. యెహెజ్కేలు ఇశ్రాయేల్ మీదగా కావలివానిగా ఉంచాడంట. ఎందుకు? నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేల్ మీద కావలిగా ఉంచినాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. అంటే ఎవరిని హెచ్చరిక చేయటానికి? ఎవరైతే దుష్ట మార్గములో ఉన్నారో, ఎవరైతే పాపమనే ఊపులో ఉన్నారో వారికి హెచ్చరిక చేయటానికి. ఇస్రాయేల్ అయితే ఎవరు? దేవుడు ఎంచుకొనిన రాజ్యం వారు, అంటే ఇస్రాయేల్ రాజ్యం వారే కదా, దేవుని యొక్క కుమారులు కదా. ఎవరైతే పాపము మార్గంలో తిరుగుతున్నారో వారికి హెచ్చరిక చేయడానికి నేను నిన్ను ఏమని చేశాడంట కావలివాయిని, అంటే గుర్ఖాలాగా చేశాడంట. కావలివాడు ఏం చేస్తూ ఉంటాడు? కావలివాడు ఎలా చేస్తూ ఉంటాడు? ఎవరైతే దుష్ట మార్గంలో తిరుగుతూ ఉన్నారో వారందరికీ హెచ్చరిక చేయడానికి దేవుడు యెహెజ్కేలుని నియమించినాడంట. ఎందుకు నియమించినాడు? ఎప్పుడైతే యెహెజ్కేలుకి వెళ్ళి ఆ పాపం మార్గంలో తిరిగేవాడికి అయ్యా నువ్వు పాపం మార్గంలో తిరుగుతున్నావు అని చెప్తాడో అని చెప్పడానికి దేవుడు యెహెజ్కేలు నియమించినాడు. ఆయన పాప మార్గంలో తిరుగుతున్నాడు అని చెప్పినప్పుడు ఆ యొక్క పాపి, ఆ దుష్ట మార్గంలో ఉన్న ఆ యొక్క వ్యక్తి ఏం చేయాలా? దేవుడు యొక్క ప్రవక్త ద్వారా నన్ను ఈ యొక్క మాటను నాకు వినిపించాడని చెప్పి తన యొక్క మార్గములన్నీ తిప్పుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. దేవుని యందు రిపెంటెన్స్ అంటే ఏమంటారు? వాని యొక్క మార్గములు విడిచి దేవుని దగ్గరికి వెళ్ళాలా. ఒకవేళ యెహెజ్కేలు కనుక
ఆ వ్యక్తికి చెప్పలేదు అనుకోండి, ఏమవుతుందో తెలుసా? దేవుడేమని చెప్పాడు, అయ్యా పలానా వ్యక్తి దుష్ట మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి నీవు వెళ్ళి ఆ వ్యక్తిని హెచ్చరించు అన్నాడు. ఎహెజ్కేల్ కనుక ఆ వ్యక్తికి చేయిపోతే ఆ వ్యక్తిని బట్టి ఎహెజ్కేల్కి ఏమవుతుంది, అతని యొక్క పాప భారము ఎహెజ్కేల్ దేవుని నామానికి వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. నా పేరు సులోచన, మాది సింగనగర్. అయితే ఈ సన్నిధికి రాకముందు మేము అన్యులం అండి. సన్నిధికి మామూలుగా వచ్చి వెళ్ళిపోదాము, వెళ్తా కానుకిచ్చి వెళ్ళిపోదామని అనుకున్నాను. ఆ రీతిగానే వచ్చాను, సన్నిధికి వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆత్మీయ తల్లిదండ్రుల ప్రేమను బట్టి నేను ఈ సన్నిధిలో నిలబడ్డాను. నేను వచ్చి ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయి, ఇది 5వ సంవత్సరం అండి రక్షణ తీసుకున్నాను. అయితే ఫస్ట్లో నేను ఒక్కదాన్నే వచ్చేదాన్ని, అలా 1 సంవత్సరం తర్వాత నేను రక్షణ తీసుకున్నాను. రక్షణ తీసుకోకముందు, నేను ఈ సన్నిధికి రాకముందు కూడా హాస్పిటల్లో నేను 20 రోజులు ఉండి వచ్చానండి. ప్రశాంత్ హాస్పిటల్లో కిడ్నీ స్టోన్స్తో బాధపడి, అసలు ఒక కాలు ఒక చెయ్యి వంకర తిరిగిపోయిందంట నాకైతే తెలియదు. కానీ నేను ఆ స్థితిలో ఉండి, హాస్పిటల్లో ఉండి నేను డ్యూటీకి వెళ్తా ఏదో అనుకొని మళ్ళీ నేను ఇక్కడికి రావటం జరిగింది అదే నెలలోనే. అయితే ఇప్పుడు ఇది 5 సంవత్సరాలు నాకు, మళ్ళీ నాకు కిడ్నీ నొప్పి అనేది ఇంతవరకు తెలియలేదండి. దేవునికి వందనాలు. అసలు నాకు తెలియదు నేను దేవుణ్ణి అడుక్కోవాలి, కిడ్నీ నొప్పి ఉంది ఇది తగ్గాలని. అదే కాదండి, నాకు కూర్చుంటే లెగలేనన్నమాట. అసలు పాదం ఎంత నొప్పి అంటే, నన్ను ప్రేయర్లో కూర్చొని కూడా లెగాలంటే అయ్యగారు లెగండమ్మా అన్నప్పుడు నేను పక్కన మనిషిని సపోర్ట్ తీసుకొని 5 నిమిషాలు వాళ్ళని పట్టుకొని నిల్చునేదాన్ని. అప్పుడు నేను ఫ్రీ అయ్యేదాన్ని. ఇంట్లో అయినా సరే కింద కూర్చుంటే మళ్ళీ లెగిసి నేను మంచాలు పట్టుకొని గోళ్ళు పట్టుకొని నడుచుకుంటూ వంటగదిలోకి వెళ్ళేదాన్ని. అలాంటి స్థితిలో నుంచి నేను రక్షణ తీసుకోగానే అసలు ఆ నొప్పులన్నీ, ఆ బాధలన్నీ, ఆ రోగాలు ఎటు వెళ్ళిపోయాయో నాకైతే తెలియదు. నాకు తెలియదండి ప్రార్థన చేసుకోవటం ఎలాగో తెలియదు. దేవుణ్ణి ఇలా అడగాలి, దేవుణ్ణి ఇలా స్తుతించాలనేది కూడా నాకు తెలియదు. అసలు కంప్లీట్గా అన్నిలు అన్నమాట. అసలు ఇంతవరకు కూడా ఎవరు మా కుటుంబంలో మార్పు అనేది లేదు, నేనే దేవుణ్ణి నమ్ముకున్నాను. అలాంటి స్థితిలో నుంచి ఏ రోగం కూడా మా దరికి రాకుండా దేవుడు తీసివేశాడు, అప్పుల బాధల్లో నుంచి విడిపించాడు. దేవుడు ప్రతిదీ ఇది అని చూపించి నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడండి. ఫ్యాక్టరీలో అయ్యగారు దర్శనంలో కనబడి, నాకు అయ్యగారు అంటే భయం అండి, నేను ఎప్పుడు అయ్యగారితో మాట్లాడను. అలాంటిది అయ్యగారు దర్శనంలో కనబడి, అమ్మ నువ్వు నీ పిల్ల చనిపోబోతున్నారు అని చెప్పారు. నాకు అర్థం కాలేదు ఎందుకు చెప్పారా అని. నేను ఆ మాట అమ్మగారికి చెప్దామని దగ్గరికి వెళ్ళి కూడా వెనక్కి వెళ్ళిపోయాను. అయితే రోజు ప్రార్థన చేసుకున్నాను, ఏంటి ప్రభువా యవ్వన కాలంలో చాలా జీవితం చూడాలి, నేను చేసిన పాపమేనన్నా బిడ్డలు కానీ నేను చాలా ఏడ్చుకునేదాన్ని. రోజు ప్రార్థన చేసుకున్నాను. అయితే దేవుడు ఆశ్చర్యకరంగా మా జీవితంలో మరణం నుంచి మమ్మల్ని తప్పించాడు. ఫ్యాక్టరీలో నేను పనిచేస్తుండగా సడన్గా మిషన్ ఉన్నట్టుండి సౌండ్ మారిపోయిందండి. ఏమో తెలియటం లేదు, సౌండ్ మారిందని మిషన్ కట్టేద్దామని నేను ఎదరికెళ్తుంటే ఒక్కసారిగా ఆ వీలు తిరిగే వీలు, అది 40 కేజీల పైనే ఉండిద్దండి, తిరిగేది అంత స్పీడ్ మీదుగా ఇలా ఎదరికి వచ్చేసింది. నేను అక్కడే నిల్చొని ఉంటే కనుక ఆ రోజే స్పాట్లో అయిపోయేదాన్ని ఏమో, నా తలకు తిరగలేదు కరెక్ట్గా ఈ హైట్లో ఉండిద్ది. ఆ వీలు తిరిగి నన్ను ఎవరో పక్కకు లాగినట్టుగా ఉండి నేను ఇటు పక్కకు వచ్చేసాను మిషన్ కూడా కట్టేయకోకుండా. అది నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి కింద పడిన శబ్దానికి అసలు ఫ్యాక్టరీ అంతా ఒక్కసారిగా ఆపేసుకొని ఏం జరిగిందా అని మొత్తం అసలు ఒక క్షణం అట ఆగిపోయిందన్నమాట. మౌనంగా అయిపోయారు అందరు. ఆ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఆ రోజు అసలు అద్భుత రీతిగా కాపాడాడన్ను. అంతేకాదండి, మా బాబు కూడా యాక్సిడెంట్ భయంకరంగా దర్శనంలో కనబడింది, యాక్సిడెంట్ అయినట్టుగా. నేను పొద్దున్నే లేచి అమ్మగారికి ఫోన్ చేశాను, అమ్మ ఇలా కనబడిందమ్మా బాబు మీద, బాబు యాక్సిడెంట్ అయినట్టుగా కనబడింది అని అంటే పక్కనుండి అయ్యగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోమని అన్నారు. నేను అలా అదే రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాను. అయితే బాబు లారీలో వెళ్ళాల్సినోడు ఆ రోజు ఏదో
వర్క్ పరంగా లారీలో వెళ్ళాల్సినాడు. ఆ రోజు బండి వేసుకొని లారీ అనకమాల వెళ్తున్నాడంట. లారీ కార్ను తప్పించిపోయి రివర్స్లో చెట్టుకు గుద్దేశాడంట. ఆ రోజు దేవుడు అప్పుడు అలాగే నా బిడ్డలను అలాగే కాపాడాడు. ఇది మమ్మల్ని బట్టి కాదండి, ఆత్మీయ తల్లిదండ్రులు చేసే ప్రార్థన ఈ సన్నిధి బలమేనండి, మమ్మల్ని బట్టి అయితే కాదు. అంతేకాదండి, మా అమ్మాయి విషయంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, అసలు మేము చదివించగలమా, మాకు అంత స్తోమత ఉందా, ఇదే మాకు ఎక్కువ, మేము చదివించలేమేమో అనుకున్నాము. డిగ్రీ అయిపోయింది, ఎలాగోలాగ డిగ్రీ అయి కంప్లీట్ చేసింది. ఇదే సన్నిధిలో ఎన్నో మనాలండి, మీ పాప చదవలేదు, మీ పాపకి ర్యాంక్ లేదు, మీ పాప అంత క్లవరేం కాదు అన్నాళ్ళు కూడా. అన్నిటికీ మౌనంగా ఉండి ఐసెట్ ఎగ్జామ్ రాత అనుకోకుండా వైజాగ్లో మా పాపకి ఫ్రీ సీట్ వచ్చిందండి. కేఎల్ఎల్ అడిగితే 7 లక్షలు కట్టమన్నారు. అయితే అసలు 40,000తోనే 2 సంవత్సరాల్లో 40,000తోనే కంప్లీట్గా ఎంబీఏ అవడానికి సీటు ఫ్రీగా ఇచ్చాడండి దేవుడు. మేమైతే దూరం అయిపోతుంది, సన్నిధికి దూరం అయిపోతుంది, అసలు చదువుకంటే ముందు సన్నిధే కావాలని మేము వద్దని ఆపుతున్నాము, సెకండ్ కౌన్సిలింగ్ పెడదామని. మీ అందరు ప్రార్థన చేయండి మా పాప కోసం. నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పాలనుకున్నా అమ్మగారు నాకంటే ముందు నేను చెప్పాలి అని మనసులో అనుకున్నప్పుడల్లా అమ్మగారు నన్ను వచ్చి అడుగుతారు. అదేంటో తెలియదు కానీ నిజంగా మన గురించి ఎంత ఆలోచిస్తున్నారో అనిపించింది నాకు ఒక్కోసారి. ఇందాక అమ్మగారు వచ్చి అడిగినప్పుడు నా సంతోషం అసలు పట్టజాలనంత నా మనసులో, ఎందుకో తెలీదు. నేను ఫ్యాక్టరీలో 1500కి జాయిన్ అయ్యానండి. 13 సంవత్సరాలు నేను ఫ్యాక్టరీలో జాయిన్ అయినప్పుడు అసలు ఎంత అంటే ఎంత, అది 5,000 4,000 తీసుకొని ఏడ్చుకున్న రోజులు, ప్రభు నేను ఏం చేయను, నేను అద్దె 6,000 కట్టాలి, ఈ డబ్బులతో నా పరిస్థితి ఏంటని నేను ఎంతలో ఏడ్చుకునేదాన్ని. అలాంటిది దేవుడు అసలు అనుకోని రీతిలో 16,000 అసలు క్లోజ్ అయిపోయిందన్న ఫ్యాక్టరీని మళ్ళీ నిలబెట్టాడు దేవుడు. నేను ఒకటి అమ్మగారికి చెప్పాను, అమ్మగారండి నేను ఇంకో చోటుకి వెళ్ళి కొత్తగా జాబులు అంటే ఎక్కడికైనా వెళ్తే 5,000 6,000 కంటే ఇవ్వరు, అందులోనూ నెల నెల సరిగ్గా ఇవ్వరు అమ్మగారు అని అంటే ఏమవదులేమ్మా ఉండిద్దిలే అని ఒకటే మాట చెప్పారు. ఆ మాట తీసుకొని వెళ్ళాను. మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చేసరికి కంపెనీ మమ్మల్ని ఉంచారు, ముగ్గురుండి వర్క్ చేసుకోండి అని అన్నారు. ఇప్పుడు అది 4 నెలలేమో అవుతుంది, అసలు లేదు ఇంక వర్క్ లేదనుకున్నది, ఇంక్రిమెంట్ వేసి ఈ నెలలో మాకు శాలరీలు పెంచారండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అసలు మా జీవితంలో ఊహించలేని అద్భుతాలు అన్నమాట, అసలు చెప్పలేమండి. అవన్నీ పొందుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉండిద్దో, ఇప్పుడు చెప్పాలంటే భయంతోనో మరి ఎంతో అని మర్చిపోతూ ఉంటాము. దేవుడు ఎంతో ఆశ్చర్యకరంగా చేశాడు. ఇవన్నీ పొందుకొని మళ్ళీ మాలో గర్వం రాకుండా, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలకి మేము గర్వపడకుండా మేము తగ్గించుకొని లోబడి బ్రతకాలని మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.